నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. అక్రమాలు నిజం. ఆర్థిక అరాచకాలు, ఇష్టానుసారం కేటాయింపులు, అస్మదీయులకు అందిన కాడికి దోచిపెట్టిన సర్కారు నిర్వాకం, మీడియా తప్పులు బయటపెట్టిన ప్రతిసారి కక్షకట్టి విమర్శలు చేస్తున్నారంటూ ఎదురుదాడి. కానీ దబాయింపులు బుకాయింపులన్నీ పచ్చి అబద్ధం. ఏలిన వారి నిర్ణయాలన్నీ అయిన వారికి దోచిపెట్టడానికే కనబడుతోందన్నది కాగ్ నివేదికతో బయటపడుతున్న వాస్తవం. ఎంఆర్ల అక్రమాలు ప్రభుత్వ ఖజానాకు పడ్డ భారీ గండి. సజ్జల కేటాయింపులు, భూదందాలు అన్నీ అక్రమాల పుట్టని కాగ్ ఎండగట్టింది. నిబంధనల ఉల్లంఘనలు యథేచ్ఛగా సాగిపోయాయని ఆక్షేపించింది. ఎవరెవరు ఏ మేర లబ్ధి పొందారన్నది కాగ్ నివేదిక కళ్లకు కట్టింది. పన్నుల వసూళ్లలోనూ అక్రమాలే. నివేదికలోని అంశాలు రాష్ట్రంలో పాలకుల పనితీరుకు అద్దం పడుతోంది. ప్రజాప్రభుత్వంలో స్వార్థపరులదే రాజ్యం. నిర్ణయాలన్నీ అస్మదీయుల జేబులు నింపడానికే. రాజావారి ఏలుబడిలో భూ కేటాయింపులన్నీ అక్రమాల పుట్టలే. అయిన వారికి కట్టబెట్టడమే భూ కేటాయింపుల పరమార్థం. యథేచ్ఛగా సాగిన కేటాయింపులతో ప్రజల నోటికాడు కూడు పెద్దలు గెద్దల్లా తన్నుకుపోయారు. ఇవన్నీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నిగ్గు తేల్చిన నిజాలు. ఎమారు కుంభకోణం విషయానికొస్తే ఇప్పటిదాకా బయటపడ్డ అక్రమాలను కాగ్ ధృవీకరించింది. ఖజానాకు భారీ నష్టం వాటిల్లినట్లు కాగ్ తేల్చింది. అనుయాయులు, ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు అనుచిత లబ్ధి చేకూర్చేందుకు ఏపీఐఏసి ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చాయని స్పష్టమైంది. ప్రభుత్వం ప్రైవేటు భూమిని సేకరించాలంటే దానికో లెక్క ఉంది. చట్టాలున్నాయి. 1984లో సవరించిన భూసేకరణ చట్టం, 1994 కేంద్ర చట్టాల ప్రకారమే భూసేకరణ చేయాల్సి ఉంటుంది. ఇందులోనూ ప్రజా ప్రయోజనాలు, భవిష్యత్ అవసరాల సమ్మిళితమై ఉండాలి. కానీ ఇందుకు భిన్నంగా చట్టాలు, ప్రజా ప్రయోజనాలను విస్మరించి 5 ఏళ్లపాటు భూ కేటాయింపుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరించింది. భూ కేటాయింపుల్లో జరుగుతున్న అక్రమాలపై ఏటా తాము నివేదిక రూపొందిస్తున్న ఆంధ్రప్రదేశ్ సర్కారు కనీస దిద్దుబాటు చర్యలు కూడా తీసుకోవడం లేదంటూ రాజ్యాంగ సంస్థ కాగ్ తన నివేదికలో తప్పుబట్టింది. Several irregularities in allotment of land by the government of Andhra Pradesh. The state government has not yet taken any corrective action. Therefore, we felt that we should be carrying out a in-depth analysis of the alienation cases that have been done by the government during the last 5 years, that is 2006 to 2011. రాష్ట్ర ప్రభుత్వం 2006-2011 మధ్య కాలంలో 88,492 ఎకరాల భూమిని 1027 మంది లబ్ధిదారులకు కేటాయింపు లేదా బదలాయింపు జరిపింది. ఇందులో కాగ్ పరిశీలించిన 459 కేటాయింపుల్లో 409 కేసులు నమోదైనట్లు గుర్తించింది. ఇంత మొత్తంలో తీవ్రంగా అక్రమాలు జరిగాయని భావించిన కాగ్ భూముల బదలాయింపు, కేటాయింపులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర విధానాన్ని రూపొందించాల్సి ఉందని అభిప్రాయపడింది. ప్రధానంగా వాణిజ్య అవసరాలకు చేసిన భూ కేటాయింపుల్లో ప్రజా ప్రయోజనాలు కాలరాశారని, పారదర్శకత ఏకరీతి లేకుండా పోయాయన్నది కాగ్ నిక్కు తేల్చిన వాస్తవం. ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములపై కనీస సమాచారం ప్రభుత్వానికి లేదు. భవిష్యత్తు సామాజిక ఆర్థిక అవసరాల కోసం భూ కేటాయింపులు చేసేందుకు ప్రాధాన్యాలు, భూములు వినియోగంపై ప్రభుత్వానికి నిర్దిష్ట విధానం లేదని కాగ్ ఆరోపించడం ప్రభుత్వ తీరుకు నిదర్శనం. రాష్ట్ర సామాజిక ఆర్థిక ప్రయోజనాలను విస్మరించి తాత్కాలిక ప్రాతిపదికన నిర్హేతుకంగా తోచిన విధంగా ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు భూ కేటాయింపులు జరిపారన్న విషయం ఎప్పుడూ వెలుగులోకి వచ్చింది. వివిధ స్థాయిల్లోని అధికారులు ప్రతిపాదించిన ధరలను పట్టించుకోకుండా ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు అయాచిత లబ్ధి చేకూర్చారు. మచ్చుకు కాగ్ తనిఖీ చేసిన కేసుల్లోనే వివిధ సంస్థలు, వ్యక్తులకు 1784 కోట్ల రూపాయల లబ్ధి చేకూరింది. నిర్దేశిత విధానాలను ప్రభుత్వం పాటించనే లేదు. ఈ భూ పంజారం అనేది 2 కోట్ల మంది వ్యవసాయ కార్మికులకు తీవ్రంగా నష్టం కలగజేసింది. మన రాష్ట్ర సంపద తరలించకపోయే పద్ధతిలో ఉపయోగపడతా ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తూ ఉంది. కాగ్ చెప్పింది 100,000 ఎకరాల గురించి, కానీ మా సర్వే ప్రకారం 500,000 ఎకరాలు లీగల్గా, ఇల్లీగల్గా జీవోల ద్వారా జీవోలు ఇవ్వకుండానే ప్రభుత్వం పందేరం చేసింది. ఇవి అధికార పార్టీ అన్యాయులు ఉన్నారు, అధికార పార్టీ మద్దతుదారులు ఉన్నారు, విదేశీ సంస్థలు, స్వదేశీ సంస్థలు, రాజకీయ నాయకులు అందరూ దీంట్లో ఉన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు, వాటి అనుబంధ ప్రాజెక్టులకు సంబంధించి
కాంట్రాక్టర్లు సమర్పించిన క్లైమ్ల నిజాయితీ నిర్ధారించుకోకుండానే హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ 9,11 లక్షల రూపాయల క్రమరహితమైన చెల్లింపులు జరిపినట్లు కాక్ పరిశీలనలో తేలింది. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ఎంఓయూలో పరస్పర విరుద్ధమైన నిబంధనలు చేర్చడం, కంపెనీ సూత్రప్రాయ అనుమతి లేకుండా విల్లాలను గృహ సముదాయాలను అభివృద్ధి చేయడం నష్టాలకు దారితీసినట్లు తేలింది. ఎస్పీవి అభివృద్ధి హక్కులను ఇతరులకు అప్పగించడం, అధికార పర్యవేక్షణలో ఘోర లోపాల వల్ల తక్కువ ధరకు ఫ్లాట్లు అమ్మిన కారణంగా 126 కోట్ల రూపాయల రాబడి నష్టం వాటిల్లింది. గోల్ఫ్ కోర్సు అభివృద్ధి పరచడానికి ఏర్పాటు చేసిన మరొక ఎస్పీవీలో కూడా 3,67 లక్షల వాస్తవ రాబడి నష్టంతో పాటు మిగిలిన లీజు కాలానికి 109 కోట్ల రూపాయల నష్టం వచ్చినట్లు కాక్ కుండ బద్దలు కొట్టింది. కడప విమానాశ్రయానికి కేవలం 50 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉందన్న వాస్తవాన్ని విస్మరించి జమ్మలమడుగు మండలంలో 3,115 ఎకరాల భూమిని వాణిజ్య విమానాశ్రయం, ఫ్లయింగ్ అకాడమీ కోసం బ్రాహ్మణి ఇండస్ట్రీస్ లిమిటెడ్ కు కేటాయించారు. వాణిజ్య విమానాశ్రయాల స్థాపనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా స్థలం అనుకూలతను, ప్రాజెక్టు మనుగడను పరిశీలించకుండానే కేటాయింపులు పూర్తి చేశారు. ఇదే మండలంలో 10,760 ఎకరాల భూమిని గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ స్థాపనకు బ్రాహ్మణి ఇండస్ట్రీస్ కు కేటాయించారు. ఇందులో చట్టవిరుద్ధంగా బదలాయించిన 674 ఎకరాల జలాశయ భూములున్నాయి. పర్యావరణ అనుమతులు లేకుండానే గండికోట రిజర్వాయర్ నుంచి 2 టీఎంసీల నీటిని కూడా కేటాయించారు. అయినా 2011 నాటికి కనీసం మొదటి దశ కూడా పూర్తి కాలేదు. లేపాక్షి నాలెడ్జ్ హబ్ లిమిటెడ్ అనే డెవలపర్ సంస్థ మౌలిక వస్తువులు కల్పించక ముందే ఆ సంస్థ పేరున అనంతపురం జిల్లాలో 8,844 ఎకరాల అమ్మకపు దస్తావేజులను ఏపీఐఏసీ అక్రమంగా ఎగ్జిక్యూట్ చేసింది. డెవలపర్ సంస్థ ఎలాంటి పరిశ్రమను స్థాపించడమే లేదు, ఉద్యోగాలు కల్పించలేదు. కానీ 4,397 ఎకరాల భూమిని కుదువ పెట్టి బ్యాంకుల నుంచి 790 కోట్ల రుణాన్ని మాత్రం పొందింది. ఇది అసలు కథ. ఇప్పుడు బ్రాహ్మణి స్టీల్స్కు మన కడప జిల్లాలో ఒక పెద్ద పరిశ్రమ వస్తుందనే ఉద్దేశంతో రైతుల నుండి కారుతోకగా భూములు ఆ రోజు ప్రభుత్వము ఆ స్టీల్స్ కంపెనీకి కట్టబెట్టింది. విమానాశ్రయాన్ని కూడా అక్కడ డెవలప్ చేస్తాము, ఒక జాతీయ స్థాయిలో కాకపోయినా రాష్ట్ర స్థాయిలో దాన్ని ఒక పెద్దది చేస్తాము. అది చేయడం ద్వారా రాయలసీమకు రాకపోకాలే కాకుండా రాయలసీమ అభివృద్ధికి కూడా తోడ్పడతాయని చెప్పి ఆ రోజు చెప్పినారు. ఆ చెప్పడంలో భాగంగా వీళ్ళంతా రైతుల నుండి కారుచౌకగా భూములు తీసుకొని బ్రాహ్మణ స్టీల్స్కి అప్పచెప్పినారు. కానీ స్టీల్స్కు సంబంధించిన ఏ పనులు చేయలేదు. కేవలం ఆ అడ్డం పెట్టుకొని వ్యాపారాలు చేస్తూ లాభాలు గడిస్తూ కోట్లు గడిస్తూ రైతులకు దుర్న్యాయం చేసినారు. దానివల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం కలగలేదు. ఓబులాపురం మైనింగ్ కంపెనీకి 304 ఎకరాల భూమిని కేటాయించే ఉద్దేశంతో రికార్డుల్లో కారణాలు లేకుండానే 2008 ఆగస్టులో ఏపీఐఏసీకి భూమిని బదిలీ చేయాలని సిఫార్సు చేశారు. రంగారెడ్డి జిల్లా మామిడిపల్లి గ్రామంలో 881 ఎకరాల భూమిని స్వల్ప ధరకే ఏపీఐఏసీకి బదలాయించడం వల్ల ప్రభుత్వం 874 కోట్ల రూపాయల రాబడిని కోల్పోయింది. బదలాయింపు ఉత్తర్వులు రాకముందే ఏపీఐఏసీ ఇందులోని 500 ఎకరాలను హిందూ టెక్ జోన్, బ్రాహ్మణి ఇన్ఫాటెక్ సంస్థలకు కేటాయించేసింది. వాన్పిక్తో చేసుకున్న ఒప్పందం, ఆ సంస్థకు చేసిన భూ కేటాయింపుల్లో చట్టబద్ధత, పారదర్శకత లేకుండా పోయాయి. రహేజ ఐటీ పార్క్తో ఏపీఐఏసీ చేసుకున్న ఒప్పందంలోని షరతులు ఆ కంపెనీ 110 ఎకరాల భూమిని అమ్ముకునేందుకు, తాకట్టు పెట్టుకునేందుకు వీలు కల్పించి ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో పడేసింది. 18 లక్షలకు ఎకరం విలువైన భూమిని అప్పటి ముఖ్యమంత్రి ఆదేశం మేరకు 150,000కే ఎకరం చొప్పున 250 ఎకరాలను జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్కు కేటాయించడం వల్ల 41 కోట్ల రూపాయల రాబడిని ప్రభుత్వం కోల్పోయింది. ఏపీఐఏసీ ద్వారా అతి తక్కువ ధరలకే నెల్లూరు జిల్లాలోని సింహపురి ఎనర్జీ, మీనాక్షి ఎనర్జీ కంపెనీలకు కేటాయించడం వల్ల 111 కోట్ల రూపాయల రెవెన్యూ నష్టం జరిగింది. 20.06 ఎకరాల భూమిని అనధికారికంగా ఆక్రమించుకున్న బళ్ళారి ఐరన్ ఓర్ లిమిటెడ్ పై అనంతపురం కలెక్టర్ కనీస చర్యలు కూడా తీసుకోలేదు. పైగా మరో 50 ఎకరాల అదనపు భూమి కోసం ఆ సంస్థ చేసుకున్న దరఖాస్తుకు అనుకూలంగా వ్యవహరించింది. హైదరాబాదు రంగారెడ్డి జిల్లా పరిసర ప్రాంతాల్లో దాదాపు 15 ఎకరాలు సుమారు 100,000 కోట్లు విలువ చేసే భూముల్ని పెద్ద ఎత్తున కట్టుబెట్టిందని హైకోర్టు కూడా చెప్పింది. అయినా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. గతంలో ఉన్నటువంటి 195 ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో సుమారుగా దాదాపు 40,00,000 ఎకరాల భూమి పేదలకు పంచడానికి అవకాశం ఉందని కోనేరు రంగారావు కమిటీ చెప్పింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వ భూమి
అన్యాక్రాంతమైన గతంలో రాజశేఖర రెడ్డి గారు చెప్పారు. దాదాపు 26 లక్షల ఎకరాల భూమి ప్రభుత్వ భూమి పెద్దలు ఆక్రమించుకున్నారని నిండు అసెంబ్లీలో చెప్పారు. ఇవన్నీ బయటికి తీసి పేదలకి పంచుతామని చెప్పారు. అదేవిధంగా 195 ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కూడా ప్రభుత్వానికి చెప్పి ఈ రాష్ట్రంలో సుమారుగా 60 లక్షల ఎకరాల భూమి ఉంది, పేదలకు పంచాలంటే ప్రభుత్వం ఆ రోజు విస్మరించింది. 2003-04 నుంచి 2010-11 వరకు భూ బదలాయింపులు పొందిన సంస్థలకు సంబంధించిన 60 కేసులలో 2,559 కోట్ల రూపాయల్ని జిల్లా కలెక్టర్లు ఇప్పటికీ వసూలు చేయలేదు. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి కోసం ప్రభుత్వం ఏపీఐఈసీకి 34,000 ఎకరాలు కేటాయించినా లక్ష్యాన్ని మాత్రం చేరుకోలేకపోయింది. ఇష్టానుసారం వ్యవహరించడంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం వాటిల్లింది. ప్రైవేట్ డెవలపర్లు తమ స్థిరాస్తి వ్యాపారాన్ని వృద్ధి చేసుకునేందుకు ప్రభుత్వ భూములను వినియోగించుకునేలా ఏపీఐఎస్సీ వీలు కల్పించడం వల్లే ఆశించిన లక్ష్యం నెరవేరలేదు. ప్రైవేటు సంస్థలు భూములను అమ్ముకోవడం, తాకట్టు పెట్టుకోవడానికి అనుమతించడం మూలంగా ఏపీఐఎస్సీ ప్రభుత్వ ప్రయోజనాలను కాపాడలేకపోయింది. 100 ఎకరాలను ప్రత్యేక ఆర్థిక మండలకు కేటాయించినా ఫలితాలు శూన్యం. అడ్డగోలు భూ కేటాయింపులపై కాగ్ ప్రభుత్వానికి కొన్ని సిఫార్సులు చేసింది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని భూ కేటాయింపులపై రంగాల వారీగా ప్రాధాన్యాలను గుర్తించడం, భవిష్యత్తులో చేసే కేటాయింపులన్నీ కొత్త పాలసీ ప్రకారమే చేసేలా సాధ్యమైనంత త్వరగా నూతన విధానాన్ని రూపొందించాల్సిన తక్షణ అవసరాన్ని గుర్తు చేసింది. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేలా భూములు మార్కెట్ విలువ ఆధారంగానే కేటాయింపులు జరపడం, వాణిజ్య అవసరాలకు వినియోగించే సంస్థలకు మార్కెట్ విలువకే భూములివ్వడం వంటి అంశాల్ని కాగ్ పొందుపరిచింది.